హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏఐ టెక్నాలజీ అనేది ఈ మధ్యన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సినీ రంగంలో కూడా ప్రవేశించింది. ముఖ్యంగా పాత హీరోలందరినీ కూడా రీక్రియేట్ చేసి ఇప్పుడు కొత్తగా రీల్స్ కానీ ఇన్స్టాలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఏఐ టెక్నాలజీ నుంచి వచ్చిన ఈ రీల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రేజ్ని అయితే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ చేసి భవిష్యత్తులో సినిమాలు కూడా తీసే అవకాశం ఉందా? ఎందుకంటే దాదాపుగా ఒక హీరోకి 50 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి తీయడం కన్నా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ కదా అని కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందనే అంశం మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు. వారిని అడిగి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏ టెక్నాలజీ నిజానికి అంటే చూడ్డానికి నిజమా అన్నట్టు కూడా అనిపిస్తుంది ఆ టెక్నాలజీలో క్రియేట్ చేస్తున్న ఇమేజ్ని కానీ. రీసెంట్గా శోభన్ బాబు గారి వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు శోభన్ బాబు గారు ఆ పాత డ్రెస్సులలో చూసాం తప్ప ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ సూటు బూటు వేసుకొని చూస్తుంటే ఎంతో అందంగా కనిపించి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేమ్ అలాగే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే నాగేశ్వరరావు గారిని కూడా అదే గెటప్లో చూడాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా యూజ్ చేసుకొని కొత్తగా సినిమాలు కూడా తీసే అవకాశం ఉందంటారా? అసాధ్యం అయితే ఏమీ కాదు, సుసాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు లేని చనిపోయి ఎప్పుడు చనిపోయిన శోభన్ బాబు వీడియోనే ఇంత వైరల్ అవుతుందన్నారు. అలాగే మొన్న మధ్యన డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చింది, రష్మిక వీడియో కానీ ఇట్లా రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఇట్లాంటి టెక్నాలజీ రకరకాల టెక్నాలజీ వస్తున్నాయి. ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు శోభన్ బాబు ఫేస్ శోభన్ బాబుది, బాడీ శోభన్ బాబుది కాదుగా. స్మార్ట్గా ఉన్న అతనికి ఏ టెక్నాలజీతోనో లేకపోతే ఇంకో డీప్ ఫేక్ టెక్నాలజీతోనో ఆ ఫేస్ అనేది తీసుకుని ఇతనికి మాస్క్ లాగా చేస్తున్నారు. ఇప్పుడు శోభన్ బాబు అభిమానులు చాలామంది గతంలో ఉన్నారు. అందగాడు శోభన్ బాబు అనే వ్యక్తి చాలా అందంగా ఉంటాడు. అలాగే ఎన్టీ రామారావు గారు చాలా అందమైన వ్యక్తి. 100 ఏళ్ల శతజయం జరుపుతున్నాము, ఆయన చనిపోయిన 28 వద్దంది వాళ్ళ. అయినా సరే ఎన్టీ రామారావు గారు మరి అన్ని పౌరాణిక పాత్రలు చేశారు. మరి లేనప్పుడు ఆయన లేనప్పుడు ఈ టెక్నాలజీతో ఆయన ఆయన్ని మళ్ళీ మనం బతికించవచ్చు. కాకపోతే బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజిక్, ఎన్టీ రామారావు గారి ఫిజిక్, దుర్యోధన పాత్ర ఆయన వేశారని చెప్పేసి ఎవరో బాడీ పెట్టేసి ఫేస్ మాత్రం ఎన్టీఆర్ పెట్టి చేస్తే ఆయన పరుగు తీసినట్టు అవుతుంది. ఈ ప్రమాదం ఉంది. మరి కాపీ రైట్ కింద వచ్చేస్తాయి భవిష్యత్తులో కూడా. నాకు సంబంధించి కూడా నేను కాపీ రైట్ రాసుకోవాల్సి వస్తుంది, నా బాడీని ఎవరో ఉపయోగించుకోవద్దని. లేకపోతే హీరోలు కూడా వాళ్ళ పర్మిషన్తోనే, కుటుంబ సభ్యుల పర్మిషన్తోనే మాత్రమే వాడుకునే అవకాశాలు ఉంటాయి. పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు. ఈ టెక్నాలజీ వచ్చింది కదా, రజనీకాంత్ లాంటి వాడిని తయారు చేసి పెట్టేసి సినిమాలు చేసుకుందాం అనుకుంటే కుదరదు. భవిష్యత్తులో అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రజనీకాంత్కి రెమ్యునరేషన్ 200 కోట్లు ఇచ్చి సినిమా చేయాలా, ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక కొత్త హీరోని తయారు చేసేసి, లేదా అదే రజనీకాంత్ ఇమేజ్ ఉన్నప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే. అలాగే రజనీకాంత్ లాగా చేయగలిగిన వ్యక్తి, రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తి ఫేస్ మాత్రం మార్చుకుని చేయొచ్చు. టెక్నాలజీ అయితే వచ్చేస్తుంది, భవిష్యత్తులో ఏదైనా జరగడం సాధ్యమే. అయితే ఇంకొకటి, మీరు ఇందాక అన్న డీప్ ఫేక్ వల్ల ఆ మధ్యన రష్మిక మంద్ అన్నది ఇష్యూ అయింది. ఆవిడ యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారు కూడా ఫేస్ని ఒక బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్కి సచిన్ టెండూల్కర్ ఫేస్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేశారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి జనరల్గా ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు, నా ఫేస్ యూజ్ చేసుకొని ఇలా చేస్తారు మార్కెట్లో అని చెప్పేసి దాని మీద కూడా కేసు పెట్టారు. సో ఇట్లాంటివి నిజంగా ప్రమాదకరమే కదా సార్? మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మిస్యూజ్ చేస్తారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానికి మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు చూసుకోలేరు కదా, రోడ్డు మీద హోర్డింగ్స్ ఉంటాయి, ఆ ఒక సినిమా నటి మాకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుందని చెప్పి పెట్టేస్తారు, ఏదో పెట్టేస్తారు. వాళ్ళు వాళ్ళకి పనిచేస్తుందేమో అనుకుంటారు. కొంతమంది ప్రమాదం ఉంది, వాళ్ళు తెలియకుండా కూడా పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అలాంటి రూపురేఖలు ఉన్న తయారు చేయొచ్చు. ఇంకా దీనికన్నా కొత్త హీరోని తయారు చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఒక కొత్త హీరోని, అన్ని మంచి నటన సత్తా ఉన్న హీరోని అటు టెక్నాలజీతో తయారు చేయొచ్చు కూడా. చేసుకుంటే మనకి రెమ్యునరేషన్ 50 కోట్లు 100 కోట్లు పెట్టకుండానే మనకి మహా అయితే తక్కువ ఖర్చుతోనే ఒక హీరో తయారైపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఇక్కడ ఇంకో అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు అన్నట్టు కొత్త హీరోని కనుక తీసుకొచ్చి చేయొచ్చు అన్నారు, కానీ మన ప్రేక్షకులు కొంతమందికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయినారు కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ యాక్ట్ చేయాలంటేనేమో 200 కోట్లు ఇవ్వాలి. రజనీకాంత్ నుంచి పర్మిషన్ తీసుకుని వృద్ధాప్యం వచ్చేస్తుంది రజనీకాంత్కి. 90 ఏళ్ళ వయసులో ఆయన ఉంటాడు.
సినిమాలు చేయలేని పరిస్థితులు ఉంటాడు. అడుగుతారు సార్ మీద సినిమా చేయాలంటే, అప్పుడు ఆయన ఏమనొచ్చు ఆ సినిమాలో యాక్ట్ చేయట్లేదు కాబట్టి 10 కోట్లు ఇచ్చేసి చేసుకొని అంటారు, పర్మిషన్ తీసుకుని చేయొచ్చు. అలాంటి అవకాశం ఉండదు, అలాంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన టైగర్ నాగేశ్వర సినిమాలో యంగ్ రవితేజని క్రియేట్ చేశారు, అలాగే మన హిందీ సినిమా అమీర్ఖాన్ సినిమా వచ్చింది కదా, సినిమా ఫ్లాప్ అయింది, లాల్ సింగ్ చద్దా నాగచైతన్య నటించిన సినిమా, లాల్ సింగ్ చద్దాలో అమీర్ఖాన్ చిన్నప్పుడు మంచి యంగ్ అమీర్ఖాన్ చూపించారు, షారుఖ్ ఖాన్ చూపించారు, ఈ టెక్నాలజీని ఉపయోగించి చూపించారు. నిజంగా సాధ్యమా అంటే, మరి సాధ్యం అంటే ఇప్పుడు సాధ్యం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళనే వాళ్ళ రూపంలోకి మార్చేసి చూపిస్తున్నారు. బాడీ వేరే వాళ్ళదా? బాడీ వేరే వాళ్ళది కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీతోనే, విఎఫ్ఎక్స్ టెక్నాలజీ రకరకాలు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ బాడీతోనే వాళ్ళని ఓ ఏజ్ తగ్గించి చూపించవచ్చు. ఆ టెక్నాలజీ ఉంది, ఈ వ్యక్తి ఇంత ఏజ్లో ఉన్నప్పుడు మాకు కావాలి అనుకున్నప్పుడు. రజనీకాంత్తో భాషా టూ చేద్దాం అనుకున్నారు, రజనీకాంత్ని అదే మేక ఇదే రజనీకాంత్తో సినిమా షూట్ చేస్తారు, ఏజ్ కొద్దిగా భాష టైప్లు ఏజ్గా మార్చుకోవచ్చు, ఆ టెక్నాలజీ కూడా వస్తుంది. అది అంటే ఇప్పుడు రజనీకాంత్ రూపురేఖలు మారిపోయిన జయలలిత సినిమాలు చూసుకుంటే ఎంత ఈ చేసినా కానీ ఆయన పొట్ట ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకుని లేటెస్ట్ టెక్నాలజీలతో ఆ పొట్ట లేకుండాను యంగ్గాను ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలాగాను మార్చవచ్చు, ఫేస్లో యంగ్గా మార్చవచ్చు, మనిషి యంగ్గా మారకపోయినా సినిమా టెక్నాలజీలో మార్చవచ్చు. అది భవిష్యత్తులో అయితే ఇట్లాంటి హీరోలు అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. మీలాంటి యాంకర్లు కూడా మీకు డబ్బులు ఇచ్చి పిలిపించుకునేవారు, కొట్టకొట్టకండి సార్, ఏ ఆల్రెడీ ఏ యాంకర్ వచ్చారు అదే వచ్చేస్తున్నారు కాబట్టి. మీరు గంటకి 2000 అన్నారు అనుకోండి, మేము అక్కర్లేదు బాబు నాకు 500 ఇవ్వండి నేను చేస్తాను అంటాడు ఒక యాంకర్ని. ఒక ఒకసారి డబ్బులు పెడతాం పోనీ అవసరం అయితే, ఒకేసారి 5000 10000 పెట్టి ఒక ఏ యాంకర్ని సృష్టించుకుంటాం, ఆ యాంకర్ని మేము రెగ్యులర్గా వాడేసుకుంటాం. కానీ కూర్చోబెట్టి ఇలా చేపించలేరు కదా, జస్ట్ స్క్రీన్ మీద గ్రీన్ మ్యాట్లో చూపించగలరు కానీ డిస్కషన్స్ అయితే చేయలేరు కదా. చేయలేరు, ఏదైనా అసాధ్యం. ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే నాకు తెలిసి. ఇంత ఇప్పుడు డ్రైవర్ లేని కార్లు వచ్చేస్తున్నాయి కదా, డ్రైవర్ లేకుండానే అమెరికాలో ఇప్పుడు కార్లు వచ్చినాయి, ఇంకా ఇండియాలో ఇంకా దిగలేదు. ఇలాంటివి వస్తున్నప్పుడు థియేటర్లు కూడా భవిష్యత్తులో ఉండవేమో, థియేటర్లు ఎలా జనం వెళ్ళాలంటే ఆ స్థాయిలో సినిమాలు రావాలి. అందుకని థియేటర్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది. మరి ఇంట్లోనే కూర్చుని థియేటర్లో వచ్చిన టెక్నాలజీలో తక్కువ ఖర్చుతోనే మంచి సినిమా చేసే అవకాశాలు ఉంటాయేమో భవిష్యత్తులో. ఇన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసి రిస్క్ పడే బదులు ఇది జూదమే కదా, తక్కువ ఖర్చుతోనే కంప్యూటర్లోనే సినిమా తయారు చేసి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పలేము భవిష్యత్తులో సినిమాలు చేసేవాళ్ళంట షూటింగ్కి ఇన్ని రోజులు పట్టేదంట ఇలా చేసేవాళ్ళంటే చెప్పుకోండి. నాటకాలు వేసినప్పుడు రిహార్సల్ చేసేవాళ్ళంటే నెల తరబడి రిహార్సల్ చేసేవాళ్ళంటే చెప్పుకుంటున్నాం కదా, అలా చెప్పుకుంటారు. భవిష్యత్తులో మరి చెప్పుకుంటూ ఉంటారు ఇలా జరిగేదంట, హీరోలు ఉండేవాళ్ళంట, ఎన్టీ రామారావు గారు ఇన్ని రకాల పాత్రలు పోషించే వాళ్ళంట అంటారు. ఏమవుతుంది తెలియదు, ఇంకో 100 ఏళ్ళు పోతే ప్రపంచం పూర్తిగా మారిపోద్ది. ఎగ్జాక్ట్లీ అది. సో అదండి, సో రానున్న రోజుల్లో ఏ టెక్నాలజీ నిజానికి ప్రపంచాన్ని మార్చే స్థితిని అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ రంగానికి అయితే ఇది మంచి పరిణామం అనేది మనకి ఇంకా కొన్ని రోజులు, అంటే దీన్ని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా వాడుకుంటే చెడ్డగా ఉంటుంది. ఇది ఏదైనా మన వాడుకొని బట్టి ఆ పరిస్థితులు అనేవి అయితే మారుతూ ఉంటాయి. బట్ ఫ్యూచర్లో మాత్రం ఏ టెక్నాలజీ అయితే ఒక ప్రపంచాన్ని అయితే సృష్టించబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది.